रेडी अयिपोयिंदि वेडिवेडिगा मोगलाई चिकेन चाला अंटे चाला बागा वच्चिंदि चाला पर्फेक्ट गा वच्चिंदि। हाय अंडि, वेलकम बैक टू श्रावणि विलेज, नेनु मी श्रावणि। ई रोजु एंतो टेस्टीगा मोगलाई चिकेन करी रेसिपी एला तयार चेसुकोवालो चूद्दामंडि। దానికి కావాల్సిన పదార్థములు చికెన్ అండి 1/2 కేజీ తీసుకున్నాను, బోన్లెస్ అండి, పసుపు, సాల్ట్, కారం, కొత్తిమీర, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు, మిర్చి, పెరుగు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి। ఈ చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ salt వేసుకొని ఇదంతా మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి। ఉప్పు మిరియాలు చికెన్ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి। కలుపుకొని దీన్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి। తవెలిగించుకొని బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయల పేస్ట్ లా పట్టుకున్నానండి, ఇది ఉల్లిపాయల పేస్ట్। ఉల్లిపాయల పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఉల్లిపాయ పేస్ట్ ని ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి। 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము। ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి। కలుపుకొని ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి। ముందుగా 1 గంట సేపు నానబెట్టుకున్న చికెన్ అండి హై ఫ్లేమ్ లో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి। చికెన్ ని మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్ లో చికెన్ ని ఉడికించుకున్నానండి। చికెన్ చూస్తారా తెల్లగా వచ్చేసింది, ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా salt మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసాం కదండి చూసుకొని వేసుకోండి salt। 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, కారం వేస్తున్నానండి 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, మిర్చి కూడా వేస్తాం కాబట్టి మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే కారం వేసుకోకపోయినా పర్లేదండి। 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి మొత్తానంతా। బాగా కలుపుకొని ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చికెన్ ని। మూత తీసి చూద్దామండి, 4-5 నిమిషాలు అయిపోయింది, ఉడికిపోయిందండి చికెన్। దీంట్లో టమాటాలను కూడా పేస్ట్ చేసుకున్నానండి, 5 టేబుల్ స్పూన్ అయిందండి టమాటా పేస్ట్ వేసుకున్నాను। ఇదంతా కూడా బాగా కలిసే విధంగా చికెన్ ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి। కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి। 5 నిమిషాలు అయిపోయిందండి, జీడిపప్పును కూడా పేస్ట్ చేసుకున్నానండి, ఒక 5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను। అదే విధంగా ఇది పెరుగండి, పెరుగును కూడా ఒక చిన్న కప్ వేసుకుంటున్నాను। ఈ మొత్తానంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి చికెన్, పెరుగు, జీడిపప్పు పేస్ట్ ఇన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి। మూడు నిమిషాలు అయిపోయిందండి మూత తీసి చూద్దాము। ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందామండి, 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని 3 మిర్చి వేసుకుంటానండి। ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి మొత్తం అంతా కలుపుకొని ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి। మొత్తం చూద్దామండి, 20 నిమిషాలు అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి। చివరగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి, వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ ఉడికించుకుందామండి మూత పెట్టుకొని। మూత చూద్దామండి, 2-3 నిమిషాలు అయిపోయింది, రెడీ అయిపోయిందండి వేడివేడిగా మొగలాయి చికెన్। స్టవ్ ఆన్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి।
నేను కొత్తిమీర వేసానండి, మీరు కావాలంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వేడివేడిగా మొగలాయి చికెన్ రెడీ అయిపోయిందండి. ఒకసారి నేను టేస్ట్ చేసి చూపిస్తాను. నేను టేస్ట్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది, చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి, చాలా పర్ఫెక్ట్ కూడా వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటానండి. బాయ్ బాయ్. మీ శ్రావణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రావణి విలేజ్.